Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. YCP plenarylo Jagan target ide. తెలుగుదేశం పార్టీ మహానాడు మే 27-28 తేదీల్లో ఒంగోలులో జరిగిన విషయం తెలిసిందే. ఈ మహానాడు ఆ పార్టీ ఊహించిన దానికంటే సక్సెస్ అయింది. టీడీపీ అంచనా ప్రకారం 150 నుండి 170 వరకు అనుకుంటే ఇంటెలిజెన్స్ లెక్కలు 100,000 వరకు అని లెక్కలు వేశారు. 50 నుండి 70 వేల మంది వస్తే గగరమే అని వైసీపీ అనుకుంది. అయితే ఈ అంచనాలకు మించి సుమారు 3.5 లక్షల మంది వరకు హాజరయ్యారు. ఇక 8-9 తేదీల్లో వైసీపీ ప్లేనరీ గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహిస్తున్నారు. దాదాపు 120 ఎకరాల స్థలంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది కార్యకర్తలు నాయకులు హాజరవుతారని అంచనాతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ టార్గెట్ ఏంటి? ప్లేనరీ సందర్భంగా వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ పార్టీ నేతలకు ఇచ్చిన టార్గెట్ ఏంటి అనేది చెప్పుకుంటే, ప్లేనరీకి 5 లక్షలకు తగ్గకుండా పార్టీ శ్రేణులు రావాలనేది, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి, ఉమ్మడి జిల్లాల నుండి 2.5 లక్షల మంది హాజరు కావాలని నిర్దేశించారట. రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుండి అధిక సంఖ్యలో ప్లేనరీకి ఎలాగూ వస్తారు. జిల్లాల వారీగా టార్గెట్లు ఇచ్చినట్లు సమాచారం. ప్లేనరీ సందర్భంగా అధినేత వైఎస్ జగన్ కొన్ని ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఈ 3 సంవత్సరాలలో ఏం చేశాం, రాబోయే 2 ఏళ్లలో చేయబోయేది ఏంటి, వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయేది ఏంటి అనే విషయాలను వెల్లడిస్తారట. 2017లో జరిగిన ప్లేనరీలో నవరత్నాలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలను జనాల్లోకి తీసుకువెళ్లారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ నవరత్నాలకు మరిన్ని మార్పులు చేసి వచ్చే ఎన్నికల తరువాత ఏ విధమైన పథకాలను అందిస్తారు అనే విషయాలను జగన్మోహన్ రెడ్డి చెప్పనున్నారు. అదేవిధంగా కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలి, వాలంటీర్ల బాధ్యతలు, ఎమ్మెల్యేల సీట్ల మార్పు, ఎంతమందికి సీట్లు ఇచ్చే అవకాశం ఉంది, ఎంతమందిని ఆపే అవకాశం ఉంది, టికెట్లు ఇవ్వని ఎమ్మెల్యేలకు ఎటువంటి పదవులు ఇస్తారు అనే విషయాలపైన పార్టీ అధినేత సీఎం జగన్ ప్లీనరీ వేదికగా ఒక క్లారిటీ ఇస్తారని సమాచారం.